పట్టుకుంటూ అంటున్నారు. ఏంటి ఈ కాలంలో నీళ్లు పాడలేదు అసలు, ఇంకే పరిస్థితి. ఎవరైనా పట్టించుకుంటున్నారు? ఎవరు లేరు, ఎవరు రావట్లేదు. వస్తున్నారు పాతున్నారు, ఎవరో చేస్తున్నారు, ఆ శాతంలో అంటున్నారు పాతున్నారు. మరి చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకుంటూ? అసలు 3 సంవత్సరాల పిల్లగాడు మనం 3 రోజులు జ్వరం వచ్చింది దోమలు కుట్టి, ఇంకంతే. అసలు ఏం చర్యలు తీసుకోరా? ఎవరు రారమ్మా, ఎవరు రారు, ఎవరు చెప్పినా కానీ అంటలేదు. ఏం చేసాం మేము? ఇప్పుడు మరి ప్రభుత్వంకి వస్తున్నారు చాలా మంది, ఇంటింటికి వచ్చి మాకు ఓటేయండి ఓటేయండి అని అడుగుతున్నారు. అడుగుతారు వాళ్ళ అవసరానికి వేపించుకొని పోతున్నారు, ఏం పట్టించుకుంటున్నారు. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? వాళ్ళు వీళ్ళు అందరు చేతనే ఉంటారు, చేయరని మేము అనం. అది పెద్దవాళ్ళకి ఎవరికైనా చెప్తే పెద్దవాళ్ళు ఉంటారు నాయకులు, అలా చెబితే వాళ్ళు చేపించట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, పైనుంచి పంపిస్తారు వాళ్ళు చేయమని. వీళ్ళు యువతలు చేయట్లేదు. ఇప్పుడు మరి జనసేనను టీడీపీ కలిసి వస్తున్నాయి, అలాగే వైఎస్ఆర్సీపీ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరి ప్రభుత్వం బాగుంది? ఎవరిది? జగన్ది కూడా బాగానే ఉందండి. మరి వచ్చే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఎవరికేద్దాం అనుకుంటున్నారు? ఇక ఆ తర్వాత సంగతి ఆలోచించి. జగన్ ఇప్పటికే పర్వాలేదులే. లోకల్లో మీకు ఎవరు ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు? వాళ్ళు బాగా చేస్తున్నారా? ఇక చేస్తున్నారంటే ఇక వాళ్ళు పనుల మీద పట్టించుకోవట్లేదు. అది ఇప్పుడు జనసేన నుండి తంబలపల్లి రమాదేవి, అలాగే టీడీపీ నుండి తంగిరాల సౌమ్య ఉన్నారు. వాళ్ళిద్దరు ఇక్కడ ఇంటింటికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? నేను ఇంక ఇప్పుడు మేమేం చెప్పమమ్మా ఓట్ల గురించి? నాకు తెలీదు ఓట్ల గురించి. ఆ వారం ఆ రోజు ఎవరికి అనుకుంటే వాళ్ళకే, కానీ ముందు మటుకు మేము చెప్పుకోలేము. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేం? పేరు కోనూరు నరసింహారావు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభివృద్ధి ఎలా జరిగింది 5 ఏళ్లలో? బాగానే ఉంది. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. రోడ్లు బాగానే ఉన్నాయి. మొన్న కొద్దిగా పింఛన్ వస్తుందా? అమ్మ కూడా వస్తుందా మీకు? వచ్చిందా? మీకు కూడా ఇస్తున్నారా? పిల్లలకి కదా, అమ్మవాడు పెద్దవాళ్ళకి. ఇంకా ఈసారి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఎవరిని గెలిపిద్దాం అనుకున్నారు ఈసారి? మళ్ళీ ఆయనే చూద్దాం. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి కదా, టీడీపీ నుండి ఒకళ్ళు, జనసేన నుండి ఒకళ్ళు తంగిరాల సౌమ్య, అలాగే తంబలపల్లి రమాదేవి పోటీ చేస్తున్నారు. అవును. ఈ దెబ్బ వైసీపీ మీద ఏమైనా పడే అవకాశం ఉందా? ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన ఒకళ్ళు ఏమైంది, 4 అట్టయితే అట్టయిద్ది, ఇదే బాగుంటే ఇదే వేస్తాం. కానీ సంక్షేమ పథకాలు ఓవరాల్ గా వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంటుంది. చాలా మంది రోడ్లు బాగాలేదు, నీళ్లు రావట్లేదు. అసలు అయ్యే మొన్న కొద్దిగా అక్కడక్కడ పోతే మళ్ళీ వేసారుగా. మరి నీళ్లు వస్తున్నాయి అండి? నీళ్ళు వస్తున్నాయి. కొత్త ట్యాంక్ కూడా ఓపెన్ అవుతుందిగా. ఎప్పటి నుంచో అలాగే చెప్తున్నారు, కానీ కొత్త ట్యాంక్ ఓపెన్ చేయట్లేదు, అది అలాగే ఉంది అంటున్నారు. మొన్నే అమ్మ అది కట్టింది. ఓకే. కావాలా? ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఊర్లో సమస్యలు నాకు తెలియదు మేడం. నేను పొలం వెళ్తున్నా. ఇప్పుడు పొలం వెళ్తున్నారా? మీకు అంటే ఊర్లో నీళ్ళు లేవు, అలాగే రోడ్లు బాగాలేదు అంటున్నారు. నీళ్ళు ప్రాబ్లం గట్టిగా ఉంది. గట్టిగుందా? ఓకే. మరి ఎవరికైనా చెప్పారా సమస్య? ఎవరైనా వచ్చి అడగడం కానీ తెలుసుకున్నారా? ఎక్కడ ఆయన చెబుతుంటే ఆయన చేతైన వారికి చేస్తున్నారు. నీళ్ళు మట్టికి బాగా ఇబ్బంది. వైసీపీ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ఊర్లో? డెవలప్మెంట్ అని ఉందా? సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ మంచిగానే ఉంది. ఓకే. నెక్స్ట్ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ నుంచి తంగిరాల సౌమ్య, అలాగే తంబలపల్లి రమాదేవి పోటీ చేస్తున్నారు జనసేన నుండి. వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళని లేడీస్గా పెద్ద సీనియర్ ఏమని నా డౌట్. సీనియర్ అంటే ఎలా, ఏ ఉద్దేశంతో? వాళ్ళని రానివ్వరనా? అంటే ప్రభుత్వంలో అసలు జనసేన ప్రభుత్వాన్ని, టీడీపీ ప్రభుత్వాన్ని లేడీస్ అని చెప్పి వాళ్ళని తొక్కేస్తున్నారనా? అదే నా, అది మీ ఉద్దేశమా? లేడీస్ చేయలేరు. అదే అంటే మీరు చెప్తున్నారా, ఇక్కడ అలా అనుకుంటున్నారా జనాలు? నేనే చెప్తున్నా. మీరు చెప్తున్నారు. నెక్స్ట్ ఏమైనా ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇది కంటిన్యూ అయితే పర్లేదు, బాగానే ఉంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇది కంటిన్యూ అయ్యి పర్లేదు, రాబోయే కాలంలో మరి ఏం జరిగిందో తెలియదు. ఈ ఊరేనా మీది? నాగరత్న. ఓకే. ఈ ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవమ్మా సమస్యలు. ఏం లేవా? ఏం లేవు. అంటే నీళ్ళ సమస్య అన్నారు, డ్రైనేజీ అంటున్నారు, రోడ్లు అంటున్నారు, చాలా మంది చాలా చెప్తున్నారుగా. మీకు కనపడతాయి కదా చూస్తే? మరి ఏం లేవంటున్నారు? మరి ఇన్ని సమస్యలు పెట్టుకొని బయటకెందుకు చెప్పడం లేదు? అంటే వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది.
ఇవన్నీ అమ్మ మనం తిరిగేవాళ్ళంగా పెట్టేవాళ్ళంగా మనకు తెలవదమ్మా ఇవన్నీ పథకాలు ఎలా వస్తున్నాయి? బాగానే వస్తున్నాయి అన్ని. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఓకేనా, ఇంకా కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కొత్తది వస్తే బాగుంది అంటున్నారు, కొంతమంది ఇదే బాగుంది అంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఇష్టం. మీ ఉద్దేశం చెప్పండి. బాగానే ఉందిలే ఈ ప్రభుత్వం. దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, కొత్త దానికి అని ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? ఇదే చేస్తారు, ఇంకా కొత్త దానికి ఎందుకు? మీకు పెన్షన్ అది అన్ని వస్తున్నాయా? సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా? అమ్మఒడి ఇలాంటి అన్ని అందుతున్నాయా? అంటే కొత్తగా మరి టీడీపీ జనసేన పొత్తులు వస్తున్నాయి, వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారా? ఏం తెలియదురా మనకి.